అది వినగానే గజాసుడు ఉలిక్కి పడ్డాడు. తన పొట్టని చీల్చుకుని గాని శివుడు బయటికి రాలేడు, వస్తే తనకు మరణం తప్పదు. దివ్య దృష్టితో గజాసుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని తనకి ఇక చావు తప్పదని గ్రహించిన తన కడుపులోని శివుణ్ణి ఇలా కోరాడు. స్వామి, నేను మరణించాక నా తలని మూడు లోకాలలో పూజించేలా చేయి, నా చర్మాన్ని నీవు ధరించు. శివుడు అందుకు అంగీకరించగానే శ్రీహరి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుడి కడుపును చీల్చి అతడిని చంపేసింది. పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి ఇలా చెప్పాడు, పరమశివ, దుర్మార్గులకి ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోయడంతో సమానం సుమా. బ్రహ్మని, ఇతర దేవతలని వారి వారి లోకాలకు పంపించేసి శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు. వినాయకుడి జననం. అతి త్వరలో తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారైంది. తన ఒంటి మీద సున్నిపిండిని నలిపి తీసి ఆ నలుగు పిండితో ఓ చిన్న పిల్లవాడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి ఇలా చెప్పింది, కుమార, నువ్వు కాపలా ఉండి లోపలికి ఎవ్వరినీ రానీయకు. ఆ బాలుడు అందుకు ఒప్పుకొని సింహద్వారం వద్దకు వెళ్ళాడు. పార్వతి స్నానం ముగించుకొని అనేక నగలని ధరించి భర్త కోసం ఆత్రంగా వేచి చూడసాగింది. కైలాసం చేరుకున్న శివుడు లోపలికి వెళ్ళబోతుంటే పార్వతి కాపుంచిన పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు. శివుడికి పట్టరాని కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలని ఖండించి లోపలికి వెళ్ళాడు. పార్వతి శివుడికి ఎదురెళ్లి ఆహ్వానించి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి తాగడానికి మంచినీళ్ళిచ్చి అది
గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ